అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీ చైనా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది గత కొన్ని రోజులుగా అమెరికా చైనాపై విరుచుకుపడుతోంది అమెరికాలోనే కాకుండా మొత్తం ప్రపంచ విలయానికి కారణం ఆ దేశమే అని ఆరోపిస్తుంది దీనికి చైనా తగినంత పరిహారం చెల్లించక తప్పదని చెబుతోంది అమెరికా జర్మనీ ఇప్పటికే తనకు పన్నెండు లక్షల కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని చైనాకి బిల్లు పంపారు తాను అంతకు మించి బిల్లు పంపుతానని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుమారు అరవై వేల మరణాలు పది లక్షల పాజిటివ్ కేసులతో ప్రపంచంలోని బాధిత దేశాలలో టాప్ లెస్లో ఉన్న అమెరికా చైనాపై మాటల యుద్ధానికే పరిమితం కావడం లేదు చేతలు కూడా చూపిస్తోంది ఇప్పటికే చైనా మిలిటరీకి అత్యంత ఆవశ్యకమైన రాడర్లు చిప్లు సెమీ కండక్టర్ల వంటివి నిలిపివేయాలని నిర్ణయించింది దీంతో చైనా కంపెనీలకు భారీ దెబ్బపడటం ఖాయం ఒక్క డ్రాగన్ కంట్రీకే పరిమితం కాకుండా వీటిని రష్యా వెనుజులా వంటి దేశాలకు సైతం నిలిపివేసింది అమెరికా ఆ దేశాల నుండి రహస్యంగా పొందకుండా ఇలా ఆ దేశాలపైనా శిక్ష విధించింది ఇదంతా ఒకెత్తైతే తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాకి మరో బిగ్ గా మారనుందనే విశ్లేషణలు సాగుతున్నాయి చైనా ఇక తన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇతర దేశాల మాదిరిగా డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటిదాకా ఉన్న పరిమితులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా దీనిపై మంగళవారం నాడు బిల్లు రెడీ చేయగా గురువారం నాటికి పాస్ అవుతుందని భావిస్తున్నారు చైనా పెట్టుబడులపై నిషేధించిన దేశాలలో అమెరికా కూడా చేరిపోయింది ఇప్పటికే ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీ ఇటలీ వంటి దేశాలు చైనా ఎఫ్డీఐలను దాదాపు నిషేధించాయి డ్రాగన్ కంట్రీ తమ దేశాలలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని జీవోలు పాస్ చేశాయి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల ఇలాంటి జీవోనే తెచ్చారు దీంతో ఉలిక్కిపడింది చైనా తన అసంతృప్తిని వెళ్లగక్కింది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని లేనిపోని నంగనాచి కబుర్లు చెప్పింది అయినా మోదీ అలాంటిదేమీ లేదని ప్రభుత్వ అనుమతి ముందస్తుగా తీసుకోవాలనే పద్ధతి మార్చాం తప్ప పద్ధతి తప్పలేదని పరోక్షంగా చైనా గోబ ఆదేశాలు జారీ చేశారు ఇలా ప్రపంచ దేశాలన్నీ చైనా పెట్టుబడులపై దాదాపు అనధికార నిషేధం విధించడంతో ఆ దేశానికి ఊపిరి ఆడడం లేదు ఇప్పటికే సరైన నాణ్యత లేని పీపీఈ కిట్స్ మాస్క్లు వెంటిలేటర్లు పంపి ఇతర దేశాలలో తన బ్రాండ్ వాల్యూ చెడగొట్టుకుంది ఇటు ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులను లాక్డౌన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని తలపోసిన చైనాకి ఇది మరో షాక్ మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ కూడబలుక్కున్నట్లు ఏకమవుతుండటంతో డ్రాగన్ కంట్రీకి చుక్కలు కనిపిస్తున్నాయి ఆ దేశ సంపద పెరిగే ఛాన్స్ లేకపోవడం తన పెట్టుబడులను కేవలం తన దేశానికే పరిమితం చేసుకునే స్థితికి రావడం ఆ దేశంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది అందితే జిత్తు అందకపోతే కాళ్ళు ఈ జిత్తులు మారి దేశానికి కొట్టిన పిండి అనేది ప్రపంచ దేశాలలో ఇప్పటికే పేరు తెచ్చుకుంది మరి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ ఎలాంటి ఎత్తు వేస్తుందో చూడాలి